TDP నేతల మాయ మాటలకు మోసపోయి వారి చేతిలో దగాపడిన టిట్కో ఇళ్ల లబ్ధిదారుల చిరకాల కల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో నెరవేరింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లు పూర్తి చేయడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందించిన జగన్ ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ కళ్ళుండి కబోదిలా పనిచేసే ఎల్లో మీడియా ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు కోసం టిట్కో ఇళ్లపై విషప్రచారం చేస్తోంది. గూడు చూపర కోత మానరు అంటూ టిట్కో ఇళ్లపై ఈనాడు తన పచ్చ పైత్యాన్ని కథనాల రూపంలో వండి వార్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని టిట్కో గృహాల దగ్గర వాస్తవ పరిస్థితులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నిరుపేదల టిట్కో గృహాలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. గత పాలకుల చేతిలో మోసపోయిన లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలవటాన్ని పచ్చదండి ఓరవలేకపోతోంది. దివంగత నేత వైఎస్ఆర్ పాలకొలలో పేదల ఇళ్ల నిర్మాణ కోసం సేకరించిన స్థలంలో టీడీపీ ప్రభుత్వం టిట్కో పేరుతో నిర్మాణాలు చేపట్టి మధ్యలో వదిలేసింది. ఇళ్లు ఇస్తామని చెప్పి వారిని బ్యాంకులో రుణగ్రస్తులను చేసింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఉచితంగా టిట్కో ఇళ్లను అందజేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడక్కడ లబ్ధిదారులు ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నారు. అమ్మా, నువ్వేం కంగారు పడుకో, నీకు ఇల్లు ఇస్తారు, మీరేం బాధపడకండి అమ్మా, మీకు గూడు అనేది మేము బలపరుస్తాం అని అన్నారండి. అలాగే ఇచ్చారండి. ఇచ్చారు కనుక మేము ఈ గూట్లో తలదాసుకుంటున్నామండి. నాకు సంతోషంగా ఉందండి. బాగానే ఉన్నాయండి, కరెంట్ అయ్యి బాగానే ఉన్నాయి. ఏ అండదండా లేని నిరుపేదలు అద్దె ఇళ్లలో బతుకు భారంగా వెల్లదిస్తున్న సమయంలో టీడీపీ నేతలు టిట్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారులను మోసం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపినట్టుగా ఓ కాగితం ఇచ్చి చేతులు దులుపుకున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే తమకు ఉచితంగా టిట్కో ఇళ్లు వచ్చాయని అంటున్నారు. పేదల బాగు కోసం పాటుపడుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టంగా చెబుతున్నారు. 15 సంవత్సరాల కిందట నుంచి మాకు ఇల్లు ఇస్తామని ఈ కాగితం ఒకటి ఇచ్చారండి. జగన్మోహన్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1 రూపీకే రిజిస్ట్రేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారండి. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగే మాకు ఇక్కడికి రేషను 1 రూపీకే వస్తుంది సార్. నేను ఒక సింగిల్ పేరెంట్ని. ఇల్లు లేక చాలాసార్లు ఏడ్చిన ఉన్నాయి కూడా సార్ సమయాలు. నాకు ఇప్పుడు అద్దె బాధ తప్పింది. మాకు అమ్మఒడి వస్తుంది. నేను షాప్లో వర్క్ చేసుకుంటూ ఇంకా అలా బతికేస్తున్నాను సార్. మాకు డాక్టర్ రుణమాఫీలు కూడా జరిగినాయి. ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలి. టీడీపీ ప్రభుత్వం తమను బ్యాంకుల రుణగ్రస్తులను చేసి అందుకు సంబంధించిన పట్టాలు మాత్రమే ఇచ్చిందని పాలకొల్లులోని లబ్ధిదారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తమకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి అసలైన పట్టాలు అందజేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కల సాకారం చేసిన వైఎస్ జగన్ కలకాలం చల్లగా ఉండాలని లబ్ధిదారులు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. ఫస్ట్ ఉండగా ఈ పట్టా ఇచ్చారు. అసలైన పూర్తయిన పట్టా ఇదండి. ఈ రోజున నా ఇల్లు అన్న ఇది ఆనందం, నేను చెప్పలేని ఆనందం నాకు. బ్యాంకు రుణాల గురించి మాత్రమే అని ఈ పట్టా మాకు తెలిసిందండి. అసలైన పూర్తయిన డాక్యుమెంట్ పట్టా ఒక్క రూపాయికతోటే రిజిస్ట్రేషన్ చేయించారండి మాకు. మాకు చెప్పలేని ఆనందంగా ఉందండి ఈ రోజుని. ఇప్పటికి ఈ ఇంట్లోకి వచ్చి 8 నెలలు అవుతుందండి. ఈ రూపాయి కట్టాలి అన్న ఆందోళన అన్నది మాకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి టిట్కో ఇల్లు పొందిన లబ్ధిదారులు ఇంత సంతోషంగా ఉంటే మరోవైపు టీడీపీ దానికి వంతపాడే ఎల్లో మీడియా మాత్రం టిట్కో ఇళ్ల విషయంలో విషప్రచారం చేస్తున్నాయి. లబ్ధిదారులకు గూడు చూపటం లేదని, వారు అద్దె కడుతూ రుణాలు చెల్లించాలంటూ అసత్యాల కట్టుకథలను పచ్చ మీడియా ప్రసారం చేస్తోంది. రుణాలకు వడ్డీ కట్ చేస్తున్నట్టు లబ్ధిదారుల పేరుతో అసత్యాలను వండి వార్చేస్తోంది. టీడీపీ నేతలు ఈనాడు అబద్దాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నేత కౌరు శ్రీనివాస్. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే డ్రామా నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు చేసిన ద్రోహం ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. పట్టణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి ఇచ్చినటువంటి టిట్కోలపై కూడా అసత్య ప్రజలకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రశ్నలు కథనాలకు సంబంధించి కూడా పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మరి ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, చెప్పండి, టిట్కో ఇళ్లకు సంబంధించి వస్తున్నటువంటి అవస్థ కథనాలు ఏం చూస్తారు? పార్టీ రంగులు వేస్తే కానీ
టిట్కో ఇళ్ళు ఇవ్వము అని చెప్పని ఆపేస్తున్నారని చెప్పని ఈ రోజు కూడా సంబంధించి 14 కూడా ప్రశ్న చేస్తున్నాయి. ఏదైనా చూస్తారు అలాంటివి? ఈ పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణానికి సంబంధించి టిట్కో హౌసెస్ ఉన్నాయో, హౌసెస్ సంబంధించి గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి 69 ఎకరాల్లో వీళ్ళ టిట్కో నిర్మాణం చేస్తానని చెప్పేసి వాళ్ళ తలం పెట్టడం, తలం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు 50,000 25,000 చొప్పున వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళని 20 సంవత్సరాలు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన పాదయాత్ర చేశారో, ఆ పాదయాత్రలో ఎవరైతే 500 రూపాయలు అని చెప్పేసి కట్టారో వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు మాట ఇవ్వటం, ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఎవరైతే 500 కట్టారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తలం పెట్టడం జరిగింది. దాదాపు 6,184 ఇళ్ళు ఉంటే అందులో మేము మొన్ననే 1856 ఇళ్ళని మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఒక బిల్డింగులు లేపారు తప్ప అక్కడ ఇతర సదుపాయాలు ఏ ఒక్కటి కూడా చేసిన దాఖలాలు. ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా చేసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం. చంద్రబాబు కూడా పూర్తిగా సెల్ఫీలు చేసేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంటే సెల్ఫీలు దిగి ఇళ్ళ దగ్గర మీరు కట్టిన ఏమీ లేదు, నేను కట్టిన ఇళ్ళకి సంబంధించి ప్రజలకు ఇవ్వలేదు, ఇంకా ఎన్టీఆర్ టిట్కో హౌస్కి సంబంధించినటువంటి ఇల్లు పేదలకు చేరలేదని చెప్పని విమర్శలు చేస్తున్నారు. వీటికి ఏం సమాధానం చెబుతారు మీరు? ఈ టిట్కో ఇల్లు మా హయాంలో అయింది, మేమే ఇచ్చామని చెప్పేసి ఈ రోజు కూడా బిల్డప్ ఇచ్చుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా వాస్తవానికి ఆ స్థలం కొన్నది ఎవరు, స్థలం కొన్న టైంలో ముఖ్యమంత్రి ఎవరు, ఆ స్థలాన్ని వీళ్ళు ఏ విధంగా వాడికిని ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు పట్టణానికి సంబంధించిన ప్రజలందరినీ మోసం చేశారు. ఈ పాలకొల్లు పట్టణంలో ఉన్న ప్రజల్లో కూడా కొంతమంది ఆ టీడీపీకి సంబంధించిన నాయకులకి వాటిని ఏ విధంగా రాశారన్నది కూడా మా అందరికి కూడా తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. తొందరలోనే అక్కడ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి కూడా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను కూడా ఆ టిట్కోల్లో పెట్టడం జరుగుతుంది. శ్రీశైలం కూడా పట్టణాలకు సంబంధించినటువంటి నిరుపేదలకు సంబంధించి కూడా గత పాలకులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి టిట్కోయలను కూడా తమ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తిగా అన్ని మౌలిక వస్తువులు కల్పించి పూర్తిగా వారికి కూడా చేరువు చేశాము. అసత్య ప్రచారాలు కానీ మరేపు అవాస్తవాలను కప్పుచ్చే విధంగా రాస్తున్నటువంటి ఈనాడు కథనాలకు సంబంధించి కానీ ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు కూడా తమ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. రేష్ కుమార్ రాజు, సాక్షి, పాలకొల్లు నుంచి.